వెల్కమ్ టు జన్ అన్నమాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తంగా కొనసాగుతున్నాయి. ఏ విధంగా అంటే ఒక పార్టీలో ఒక అభ్యర్థి రాజీనామా చేస్తే ఇంకో పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి ఈయన రాజకీయ నేపథ్యం ఏంటి, ఈయన రాజకీయ అంశాలు ఏంటి ఒకసారి చర్చించుకున్నట్లయితే తన కుటుంబం నుంచి రాజకీయంగా ఎదగాలనేది విజ్ఞాన లావు రత్తయ్య కళ. అంటే ఎవరైతే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయల కుటుంబానికి చెందిన వ్యక్తి ఉన్నాడో అతను ఖచ్చితంగా తన కుటుంబం ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదగాలి, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో ఉంటేనే మనకు మనుగడ ఉంటుంది. అందులో భాగంగానే రత్తయ్య గారు రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నారు. మరి అతను కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాల నేపథ్యం ఏంటి, మరి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు, అదేవిధంగా ఎంపీ పదవి కూడా రాజీనామా అంటున్నారు, మరి ఇందులో ఎంతో వాస్తవం ఉందో మనకైతే తెలియదు. రానున్న ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి రాజీనామా చేసిన పార్టీ ఎంపీ పదవి ఎంపీ అభ్యర్థిత్వానికి ఆమోదింపు చేసే అవకాశం లేదు కాబట్టి రాజీనామాలు అన్నది సహజము, వీళ్ళు చెప్తున్న మరలు కూడా సహజము. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏం చెప్పుకొచ్చారంటే ఇంకా ఏం చంద్రబాబును మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకించారు. లావు శ్రీకృష్ణదేవరాయల కుటుంబం ఇప్పుడు కాదు, చంద్రబాబు గారిని తన కుటుంబంలో ఎవరైతే రాజకీయాల్లో మొదటిగా వచ్చారో వాళ్ళందరూ చంద్రబాబు గారి విధి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. అటువైపు చంద్రబాబు గారికి ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీది లేదంటే ఇంకో పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీలో చేరకుండా చేరుకోకపోయినా సరే చంద్రబాబు గారి విధి విధానాలు నచ్చక ఖచ్చితంగా చంద్రబాబు గారి విధి విధానాలను వ్యతిరేకిస్తూ లావు శ్రీకృష్ణదేవరాయల గారి కుటుంబం ముందుకు వస్తుంది. ఇదే నేపథ్యంలో లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున లోక్సత్తా పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. ఎవరైతే మనం చెప్పుకున్నామో రత్తయ్య గారు అతను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయొచ్చు లేదంటే ఇంకో పార్టీ నుంచి పోటీ చేయొచ్చు. వాళ్ళందరినీ కాకుండా చంద్రబాబుని ఖచ్చితంగా వ్యతిరేకించే వర్గం ఏదైనా ఉందంటే లక్ష్మీ పార్వతి గారు. ఆమె పార్టీ పెట్టారు, ఎన్నికల్లో పాల్గొన్నారు, ఆమె పార్టీ తరఫున కూడా పోటీ చేసి ఓడిపోయారు, లోక్సత్తా పార్టీ తరఫున కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకు, చంద్రబాబు గారి విధి విధానాలు నచ్చక, చంద్రబాబు గారి రాజకీయ నేపథ్యం నచ్చక అందుకు లావు శ్రీకృష్ణదేవరాయల గారి కుటుంబం మొదటి నుంచి చంద్రబాబు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో 1996 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున పోటీ చేశారు, ఓడిపోయారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈయన బాపట్ల నియోజకవర్గంలో 1996 ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు లక్ష్మీ పార్వతి తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అయినా కూడా చంద్రబాబు విధి విధానాలు అప్పటికి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇట్లా మనం ఇట్లా చెప్పుకున్నట్లయితే 2009 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి లోక్సత్తా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అతను 4 శతాబ్దాలుగా కళ కంటూనే ఉన్నారు. ఎలాగైనా చట్టసభల్లోకి వెళ్ళాలి మా కుటుంబం నుంచి ఆయన కళ కంటూనే ఉన్నారు. అయితే ఆయన 4 శతాబ్దాల నుంచి పోటీ చేసినా కూడా ఎన్నికల్లో ఎన్నికల బరిలో నిల్చున్నా కూడా ఖచ్చితంగా ఆయన ఓడిపోతూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లావు కుటుంబం ఒక కళ నెరవేరింది. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 1,53,978 ఓట్లతో గెలిచారు. అంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగింటే అన్నిసార్లు మనం లెక్కేసుకున్నా కూడా అంత మెజార్టీ ఏ అభ్యర్థికి రాలేదు అక్కడ ఆ నియోజకవర్గం వరకు తీసుకుంటే. అట్లాంటి ఒకసారి కూడా ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో పోటీ చేస్తున్న గెలవలేని అభ్యర్థిని తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ చేపిస్తే అతనికి అత్యధిక మెజార్టీ కట్టబెట్టారు. మరి అంత క్యాపబిలిటీ ఉన్న నాయకుడైతే వాళ్ళ పూర్వీకులు కూడా గెలవాలి కదా, పూర్వీకులకి గెలుపు సాధ్యం కానీ తన కుటుంబ కళ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అత్యధిక మెజార్టీ, దాదాపు 1,50,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు నరసరావుపేటలో. అంటే మరి ఇదే నేపథ్యంలో ఇక్కడ మనం చర్చించుకుంటున్నట్లయితే 1989 నుంచి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంతవరకు ఎప్పుడు లావు ఏ పార్టీకి రాలేదు, ఇప్పుడు మళ్ళీ లావు పార్టీ మారుతున్నారు. అంటే 2000 ఆయన కుటుంబం 4 దశాబ్దాలుగా పోటీ చేస్తున్న ఏ ఎన్నికల్లో గెలవలేదు. అది అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు అయితే పోటీ చేశారో ఆ పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులు ఎప్పుడే కానీ అంత మెజార్టీ లేదు. అలాంటి మెజార్టీ ఇచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు పార్టీ మారబోతున్నారు. ఎందుకు మారబోతున్నారు మనం చూస్తున్నట్లయితే ఈ 5 ఏళ్లలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కొన్ని తప్పిదాలు చేస్తూ వస్తున్నారు. అంటే అతను తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు, మిగిలిన సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి విమర్శలను ఇతను పైన. ఈ నేపథ్యంలో ఈయన 2 పడవల మీద ప్రయాణానికి మొగ్గు చూపారు. అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని ఇంకో పక్క తన సామాజిక వర్గానికి చెందిన మరో పార్టీతో కూడా సఖ్యతతో ఉన్నాడు అనమాట. అంటే ఒకే పడవలో ప్రయాణించాల్సిన లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒకే పార్టీలో పనిచేయాల్సిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అటువైపు టీడీపీతోనూ శక్తిగా ఉండి ఇటువైపు వైఎస్ఆర్సీపీలో పదవులు అనుభవిస్తూ తన కుటుంబానికి ఎప్పుడు సాధ్యం కానీ అంత గెలిపే సాధ్యం కానీ తన కుటుంబానికి ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నపోటు పొడిచి ఇంకో పార్టీతో ఆయన సహవాసం చేస్తూ వచ్చారు. మనం ఇంకా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి రాజశేఖర్ను అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న
తన సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని టీడీపీలోకి గంప గుర్తుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీలోకి పోవడానికి సిద్ధంగా ఉన్న లవ శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 18న లోకేష్ను ఏబిఎన్ రాధాకృష్ణను కలిసారు. అప్పుడే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇవన్నీ గమనిస్తూ సైలెంట్గా చూస్తూ ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, నిర్ణయం ఏంటిది, ఈయన పరిస్థితి ఏంటని చూస్తూ వచ్చారనమాట. ఇదే నేపథ్యంలో ఈయన ఈ నెల 18వ తేదీన చంద్రబాబును, లోకేష్ను, ఏబిఎన్ రాధాకృష్ణను కలిశారు. ఈయనకి నిజంగానే రెండు పడవల్లో ప్రయాణం చేసే ఉద్దేశం లేకుంటే చంద్రబాబుని ఎందుకు గెలవాలి, లోకేష్ని ఎందుకు గెలవాలి, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఎందుకు గెలవాలి, మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. అంటే నీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసేందుకే నువ్వు ఎంపీగా ఉన్నావా, మిగిలిన సామాజిక వర్గాలను హక్కును చేర్చుకుని ఉద్దేశం లేదా, అంటే నీకు సపోర్ట్గా ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఒక సామాజిక వర్గాన్ని అదే సామాజిక వర్గం పేరు చెప్పి టీడీపీలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు, ఇది ఎంతవరకు సమంజసం, అంటే నీకు ఎంతవరకు సమంజసం, అంటే ఇన్నాళ్ళు మీ కుటుంబానికి గెలిపే సాధ్యం కాలేదు, అలాంటి పార్టీ నీకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది. అదేవిధంగా నరసరావుపేట ఎంపీ టికెట్ నాకే కావాలని లవ శ్రీకృష్ణదేవరాయలు గారు అడుగుతున్నారు. అదే నరసరావుపేట పార్లమెంటు విషయానికి వస్తే దాదాపు అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ మొత్తం అంతా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఓసీలు మాత్రమే ఉన్నారు, ఓసీలు కాకుండా బీసీలకు కూడా ఇక్కడ పెత్తనం అప్పు చెప్పాలి. అందులో ఒకనే నరసరావుపేట ఎంపీ ఒక బీసీకి ఇస్తే బాగుంటుంది, సముచితం కల్పిస్తున్నట్లుంటుంది. అందులో భాగంగానే ఒక మీరు పక్క నియోజకవర్గానికి పోండి, ఇక్కడ ఒక బీసీ బీసీకి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ బరిలో దింపుదామన్న ఆలోచన జగన్మోహన్రెడ్డి గారు చేశారు. అంటే జగన్మోహన్రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదానికి మరో నిదర్శనం చూస్తున్నారు. అంటే ఒక ఓసీ అభ్యర్థిని పక్కన పెట్టి బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడే అతను మనసు మంచి మనసు ఏంటో మనకు తెలిసిపోతుంది. అంటే బీసీలను ఎదగకుండా ఖచ్చితంగా తన సామాజిక వర్గం వల్ల లేదంటే ఇంకో సామాజిక వర్గం వల్ల ఎదగాలనే ఉద్దేశంతో లవ శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలా చేస్తున్నారు. లవ శ్రీకృష్ణదేవరాయలు గారికి నరసరావుపేట కాకపోతే గుంటూరు ఇస్తామన్నారు. మరి గుంటూరులో నువ్వు అంత మంచి పని చేసింటే గుంటూరులో అయినా గెలుస్తావు, ఇంకో చోట అయినా గెలుస్తావు, మరి ఎందుకు గుంటూరు వెళ్ళలేకపోతున్నావు? అంటే బీసీలు అంటే చిన్న చూపు లవ శ్రీకృష్ణదేవరాయలకి. అంటే ఇక్కడ ఎట్టకేలకు తన స్వార్థం కోసం నరసరావుపేటలో నిలబడాలనుకుంటున్నారు. కానీ ఎవరైతే పేద బడుగు బలిగిన వర్గాలకి పెద్దపీట వేయాలి, వాళ్ళని పదవుల్లో కూర్చోబెడతామని లవ శ్రీకృష్ణదేవరాయలకు ఉద్దేశం లేదా, బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఓసీ సీటును బీసీ కేటాయిస్తుంటే అదే అభ్యర్థిని టీడీపీలో చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ రోజు ఎట్టకేలకు వీళ్ళంతా ఒక చోట అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నట్లుగానే ఓసీలను పక్కన పెట్టి, తన సామాజిక వర్గానికి చెందిన రెడ్లను పక్కన పెట్టి, చౌదరిని పక్కన పెట్టి, కమలను పక్కన పెట్టి, ఎవరైతే వాటెవర్ మేబీ కాపులను పక్కన పెట్టి ఆ స్థానాల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంతమంది పెద్దపీట వేస్తుంటే ఈయనేమో లవ శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీలో ఉంటేనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే అందరికీ సముచిత న్యాయం చేసిన లవ శ్రీకృష్ణదేవరాయలు గారు కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ రోజు లవ శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీకి అదేవిధంగా ఎంపీ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే లవ శ్రీకృష్ణదేవరాయలు గారు పోయినా పర్లేదు, నా దగ్గర ఉన్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కరిని నిల్చోబెట్టైనా గెలిపించుకునే క్యాపబిలిటీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రమే అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కేవలం అందరూ ఓసీలే ఉన్నారు, బీసీకి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే టికెట్ మారుస్తున్నాం తప్ప ఇంకోటి లేదు. ఈయనకేమన్నా అన్యాయం చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే లేదు, ఖచ్చితంగా నరసరావుపేట ఎంపీ నుంచి మీరు ఈ గుంటూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చారు. అయితే ఈయన గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేక ఈరోజు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఇన్ని రోజులు పదవులు అనిపించి ఉన్నటువంటి పార్టీని వదిలేసి పక్క పార్టీల వైపు చూస్తున్న నాయకుల గురించి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.